हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ताजा टीवी फ्रेंड्स आंध्र प्रदेश वैद्य आरोग्य शाख ना कोई उद्योग भर्ती कोसम अफिशियल नोटिफिकेशन रिलीज जरिगिंदी मरी नोटिफिकेशन द्वारा सेवंथ क्लास टेंथ इंटर डिप्लोमा डिग्री पीजी वरकू अर्हत प्रति अभ्यर्थि की उद्योग अवकाश इकड़ी चूसकोवच्छ ये उद्योग भर्ती चेस्ट टेबल को इवटे जरिए इंका ये पोस्ट की एन खाई वीर कावास अर्हत नोटिफिकेशन या पूर्ति विवरा वीडियो चूदा सो वीडियो ने स्किप चेयकुंडा पूर्तिगा चिवरी वरकु चूडंडी मुंदुगा वीडियो की ओक चिन्न लाइक चेसि सपोर्ट चेयंडी फ्रेंड्स मीरु चेसे ओक चिन्न लाइक द्वारा इटुवंटि मरिन्नि गवर्नमेंट जॉब अपडेट्स मी मुंदु तीसुकुरडानिकि चाला एंकरेजमेंट गा उंटुंदी इंका इप्पटिवरकु मीलो एवरैना मन चानल नि सब्स्क्राइब चेसुकोकुंडा चूस्तुन्नट्लयिते इटुवंटि लेटेस्ट जॉब अपडेट्स कोसम वेंटने मन चानल नि सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल सिंबल लो ऑल मेन टैप चेसि एक्टिवेट चेसुकुन्नट्लयिते चानल वीडियोस अन्नी कूडा मीकु फ्रीगा नोटिफिकेशन रूपंलो वस्तू उंटायि सो इक लेट चेयकुंडा डैरेक्ट टापिक लोकि वेल्लिपोदाम फ्रेंड्स नोटिफिकेशन मन की आंध्र प्रदेश में उठा जिला रिलीज कावे जरिए मरी नोटिफिकेशन द्वारा दादापू 9 रकाल उद्योग भर्ती चेस्तुन्नारु इक चूसुकोवच्छु ये उद्योग भर्ती चेस्तुन्नारु अलागने उद्योग संबंधी एन वेकेंसीस उन्नाई अलागने रोस्टर पाइंट वारीगा इक खाली मन को प्रोवाइड चेयडम जरिगिंदी संबंधी कैटगरी वैज वेकेंसी उंदो लेदो चेक चेसुकोनि अप्लाई चेसुकोवच्छु अलागने ओक नेलकि कावाल्सिन सालरी कूडा इक्कड मेंशन चेयडम जरिगिंदी अलागने वीरिकि कावाल्सिन एड्युकेशन क्वालिफिकेशन्स कूडा इक्कड मेंशन चेयडम जरिगिंदी सो टोटल गा మీకు యొక్క వెకెన్సీస్ ప్రకారం మీకు కేటగిరీ ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని అప్లై చేయండి సో ఒక్కొక్క పోస్ట్ వైస్ గా వెకెన్సీస్ చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ డిఓ ఈ యొక్క పోస్ట్ లో వచ్చేసి 4 వెకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు 18500 రూపాయల సాలరీగా మెన్షన్ చేశారు ఏదైనా డిగ్రీ ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ అని చెప్పి 4 వెకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు వీరికి కూడా 18500 రూపాయల సాలరీ మెన్షన్ చేశారు వీరికి కూడా ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేశారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఓటి అసిస్టెంట్ 4 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు 15000 రూపాయస్ గా సాలరీ మెన్షన్ చేశారు మీకు వచ్చేసి 7th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది అలాగే ఏదైనా హాస్పిటల్ లో 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు ఇక 4th వన్ వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్ 10 వేకెన్సీస్ ఉన్నాయి మీకు వచ్చేసి 32670 రూపాయల గా సాలరీ మెన్షన్ చేశారు మీకు వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్ లో డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇంకా ల్యాబొరేటరీ టెక్నీషియన్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి 28000 గా సాలరీ మెన్షన్ చేశారు వీరికి వచ్చేసి డిఎంఎల్టీ లేదా బిఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అయితే వీరికి వచ్చేసి 1 ఇయర్ పాటు అప్రెంటిస్‌షిప్ ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు నెక్స్ట్ వచ్చేసి సిఎం టెక్నీషియన్ 4 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు వీరికి కూడా 32670 రూపాయల సాలరీ మెన్షన్ చేశారు వీరు క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎంఐటి కోర్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి సోషల్ వర్కర్ లేదా ఎంఎస్డబ్ల్యూ గ్రేడ్ 2 వచ్చేసి 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు వీరికి వచ్చేసి సాలరీ 21500 రూపాయస్ గా మెన్షన్ చేశారు ఇంకా వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సపోర్టింగ్ స్టాఫ్ లేదా జనరల్ డ్యూటీ అటెండెంట్ వీరికి వచ్చేసి 22 వేకెన్సీస్ అలాగే ఇవి కూడా జనరల్ డ్యూటీ అటెండెంట్ లేదా సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పి 6 వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు సో టోటల్ గా 28 వేకెన్సీస్ ని 10th క్లాస్ బేస్ మీద భర్తీ చేస్తున్నారు వీరికి వచ్చేసి 15000 రూపాయస్ గా సాలరీ మెన్షన్ చేశారు ఇంకా రోస్టర్ పాయింట్ వారీగా కూడా వేకెన్సీస్ మనం చూసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 9 రకాల ఉద్యోగాలను కేవలం 10th క్లాస్ అర్హతతోనే ఈ రెండు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అలాగే 7th క్లాస్ అర్హతతో ఈ యొక్క ఓటి అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు మీకు అలా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి సో వీటిలో కొన్నింటిని కాంట్రాక్ట్ విధానంలో మరికొన్నింటిని అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు సో నోటిఫికేషన్ జాగ్రత్తగా ఒకసారి చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి మరి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వచ్చేసి అప్లికేషన్ ని 21/3/2023 నుంచి 31/3/2023 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ అని కూడా సబ్మిట్ చేసుకునే విధంగా మనకి డేట్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది మరి నోటిఫికేషన్ మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి రిలీజ్ అయింది కాబట్టి సో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అడ్రస్ లో ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ జిజిహెచ్ శ్రీకాకుళం ఈ యొక్క అడ్రస్ లో మన అప్లికేషన్స్ అన్ని కూడా మాన్యువల్ గా వెళ్ళి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా అప్లికేషన్ ఫామ్ కోసం ఫర్దర్ డీటెయిల్స్ కోసం అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేయండి కంప్లీట్గా చదవండి నోటిఫికేషన్ని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి సో మరి ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో పలాసల ఉన్నటువంటి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ డయాలసిస్ యూనిట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీకు కనుక ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ నోటిఫికేషన్ ఇదే విధంగా ప్రత్యేక లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇప్పటికప్పుడు మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందు తీసుకొస్తుంటాం
ఉంటాను. సో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుంటారు. అలాగే నేను నోటిఫికేషన్ యొక్క లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.